సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల పరిధిలోని కొండాపూర్ అందే అల్వాల గ్రామంలోని దళిత వాడల్లో ఎంపీ గజ్జల సాయిలు అధికారులతో కలిసి పర్యటించారు. దళితుల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. చెప్పాల మల్లపల్లె నింగుపల్లె మన ముఖ్యమంత్రి పెట్టిన పథకము సిసి రోడ్ కావచ్చు, మోరి కరెంటు నీళ్ళ ప్రాబ్లం కావచ్చు, మన ఎస్సీలకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన మహిళలను గల్లి గల్లికి తిరిగి మన అధికారులు మన ఎంపీపీ సాయిలన్న, సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ అందరు అధికారులు ఆఫీసర్లు అందరు వచ్చి గల్లి గల్లికి చూసి మిరుదొడ్డి మండల్ మరి అందే గ్రామంలో కొండాపూర్ అందే అల్వాల లింగపల్లి గ్రామాల్లో మేము దళిత వాడలు పర్యవేక్షించడం జరిగింది. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ఆదేశానుసారం మరి పల్లెటూర్లలో దళిత వాడలు చాలా వెనుకబడి ఉన్నాయనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరిశన్న గారి ఆదేశానుసారం, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం దళిత వాడల్లోనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి కరెంటు ప్రాబ్లం ఉన్నా, నీళ్ళు ప్రాబ్లం ఉన్నా, మోరీలు ప్రాబ్లం ఉన్నా అక్కడ సమస్యలు ఏమున్నాయనేది అక్కడ చెల్లెలను అన్నారు అడిగి తెలుసుకొని